సో ఇంత పెద్ద ఎత్తులో ఎత్తున ఇలాంటి ఒక సంస్థ పెట్టి నడిపించడానికి గల కారణం మెయిన్ మనకు కూడా కొన్ని ఉంటాయి మనకు మనసుకు బాధ కలిగించినవి కావచ్చు లేకపోతే మన జీవితంలో జరిగినవి కావచ్చు బాగా ప్రభావం చూపితేనే ఇలాంటి మనం చేయగలం ముందుకెళ్లగలం కూడా అలాంటిది రాజేశ్వరీ గారి జీవితంలో ఏం జరిగిందంటే ఏం చెప్పగలరు నా జీవితంలో ముప్పై సంవత్సరాల వయసు నుంచే నాది ఒంటరి పోరాటం అండి టెన్త్ క్లాస్తో చదువు ఆపేసి నేను కనపడ్డదల్లా కసిగా చదివి ఎంఏ వరకు చదివేశాను ఈహాలు అరిగిపోయేలాయర్స్ థర్టీ ఇయర్స్ తోటి ముగ్గురు పిల్లలతో బయటకు వచ్చాను డైవర్సి డైవర్సి చదువు సంవత్సరాల వయసులో ముగ్గురు పిల్లలతో బయటకు వచ్చేసి చదువులేక టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ పూజలు వ్రతాలు తప్ప వేరే తెలియదు ప్రపంచమే తెలీదు అసలు అట్లాంటి మనిషిని ఇవన్నీ చదువుకున్నాను నేర్చుకున్నాను సైకిల్ నేర్చుకున్నాను పల్లెటూళ్లకు స్కూళ్ళ ఉద్యోగానికి ఆడది సైకిల్ తొక్కుకొని యాభై సుమారు ముప్పై నలభై ఏళ్ల కిందట పెడితే సమాజం ఎలా చూస్తారు మీరు చెప్పండి ఊహించండి ఒకసారి పల్లెటూళ్ళు ఆడది సైకిల్ తొక్కడం అక్కడ చరిత్రలో లేదు సో అంటే నా జీవితం నాకు పాఠాలు నేర్పింది ప్రపంచం అనేది ఒక పాఠశాల అనుకుంటే మన అనుభవాలే మనకి టీచర్స్ నేను వెళ్ళాలి అక్కడ ఉద్యోగం చేసుకోవాలి ఉంటే నాకు దూరం నడిచి వెళ్ళలేను కాబట్టి నాకు సైకిల్ తప్పదు నవ్వితే నవ్వారంతే అంటే ఆ ధైర్యం నాకు ఎక్స్పీరియన్సెస్ తోటి ఒక ధైర్యం నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే అనుభవంలో నేను నేర్చుకున్నది ధైర్యంగా నువ్వు ఒక అడుగు ముందేస్తే వెనక పది అడుగులు వస్తాయి ముందడుగు ఎవరు వేయరు నువ్వు కనుక ధైర్యంగా ఒక అడుగు వేస్తే నీ వెనక పది అడుగులు వస్తాయి నేను ధైర్యం చేసి సైకిల్ నేర్చుకున్నాను చాలా వింతగా చూసేవారు ఆ తర్వాత నన్ను చూసి ఇద్దరు ముగ్గురు లేడీస్ సైకిల్ కొనుక్కొని రావటం మొదలు పెట్టారంటే మొట్టమొదటి స్టార్టింగ్ ట్రబుల్ అది ఆ స్టార్టింగ్ ట్రబుల్ కనుక నువ్వు ధైర్యంగా ముందుకు తీసుకెళ్తే వెనక వెనకొస్తాయి తోడు కూడా అంతే ఇది ఈ మనసులో ప్రతి ఒక్కరికి ఉంటుందండి చెప్పినా చెప్పపోయినా ఒక మానసికమైన తోడు ప్రతి వాళ్ళకే అవసరమే కానీ ఎవరితో చెప్పుకోవాలి ఎలా చేయాలి ఏం ఈ ప్రపంచం ఏమంటుందనే భయంతో అందరూ వాళ్ళ యొక్క ఇష్టాన్ని వాళ్ళ బాధని అణుచుకుంటూ 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 వచ్చారు ఆ వాళ్ళు అదే కార్యశు దాసి మంత్రి ఇలా మనకి చెప్పుకుంటూ వచ్చారు కదా చిన్నప్పటి నుంచి అంచేత ప్రతి ప్రత్యక్ష దైవము ఇవన్నీ చేసుకుంటూ పూజలు వ్రతాలు చేసుకుంటూ నా బ్రతుకు ఇంతే ఇది మనకి పెద్ద సమస్య ఏంటంటే నా బ్రతుకు ఇంతే నాకు దేవుడు ఇంతే రాశాడు ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఉండే ఒక బలహీనత ఏంటంటే ఈ నేరాన్ని దేవుడి మీదకి నెట్టేసి ఆయన నాకు ఇంతే రాశాడు నాకు ఇంతే ఇచ్చాడు అని అంటాం కానీ నీ ప్రయత్నం ఏది ప్రయత్నం లేకుండా ఏ పని జరగదు నువ్వు ప్రయత్నం చేయి ముందుకెళ్ళు ఇది ఒక పెళ్లి గురించే మాట్లాడాలా ఇప్పుడు టెన్త్ క్లాస్ దాని ఎంఏఎంఈ దాకా ఎలా చదివాను ప్రయత్నం చేస్తేనే కదా కోర్స్ నా పేరెంట్స్ నాకు చాలా సహాయం చేశారు నా పిల్లల్ని నన్ను ఒక ఒడ్డుకు తీసుకొచ్చారు వాళ్ళు కానీ ఆ సహాయాన్ని అందిపుచ్చుకుని నేను ముందుకు వెళ్ళగలిగాను ఏమీ దాన్ని సైకిల్ నేర్చుకున్నాను టూ వీలర్ నేర్చుకున్నాను అలా ఒక్కొక్కటే ఒక్కొక్కటే జీవితం అంతా నేర్చుకోవడమే సరిపోయింది రిటైర్ అయ్యేదాకా అలా నేర్చుకోవడంలో ఇది కూడా నేర్చుకున్నాను ఇలా కాదు జీవితంలో ఇలా ఒంటరి జీవితం కాదు నాలాగా పది మందిని కలిపి ఒక గ్రూప్లాగా వాళ్ళతోటి ఇలా ముందుకు వెళ్ళాలి అని నేను చేయాలి నేను చేసి చూపించాలి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అంతే ఏమీ లేకుండా నిరాధారంగా మా అబ్బాయి ఉన్నాడని హైదరాబాద్ ఈ కాన్సెప్ట్ కోసం వచ్చి మా అబ్బాయి ఇంట్లో ఉండి దీనికోసమని సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి ఇది ప్రయత్నం చేసి మొదలుపెట్టిన తర్వాత అది ఎందుకు సక్సెస్ అయింది అంటే నాగొప్పతనం కదా దేర్ ఇస్ ఎ నీడ్ ఇన్ ద సొసైటీ ఇటువంటి అవసరం ప్రపంచంలో మన దేశంలో ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ధైర్యం చేయలేదు గుజరాత్ లో వచ్చింది టెన్ ఇయర్స్ నేను ఆయన కూడా కలిసి ప్రోగ్రామ్స్ చేసాం సో అలాగా అది మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయలేదు ఈ పని నేను ధైర్యం చేసి మొదలెట్టినప్పుడు కూడా నాకు భయమే సక్సెస్ అవుతుందో ఆడవాళ్ళంత తొందరగా బయటికి రారు కదా సో దేవుడి దేవుళ్ళ ధైర్యంగా దిగినందుకు సక్సెస్ అయింది ఫస్ట్ మీటింగే సక్సెస్ అయింది రెండు జంటలు ఒకటి మ్యారేజీ ఒకటి లివింగ్ రిలేషన్ మొట్టమొదటి కార్యక్రమానికి అప్పటి నుంచి ఒక ఏళ్ళు ప్రతి మీటింగ్కి రెండేది జంటలు రెండేది జంటలు మినిమం సెటిల్ అయ్యేవి ఆ రోజు ఓ పది రోజుల తర్వాత ఇంకోటి ఇంకోటి అలా నెమ్మది నెమ్మదిగా అవుతూ ఉండవి కానీ దురదృష్టం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రిక్వైర్మెంట్స్ పెరిగిపోయినాయి ప్రయారిటీస్ పెరిగిపోయింది దాంతో ఈ ప్రయారిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇరవై ఏళ్ళ పెళ్ళి కూతురికి ముప్పై ఏళ్ళు వచ్చినట్టు యాభై ఏళ్ళ ఆవిడకి అరవై అరవై ఐదు వస్తున్నాయి కానీ కాంప్రమైజ్ కావటం జీవితంలో రాజీ అనేది చాలా అవసరం నాకు రాజీ లేని రాజేశ్వరి అని పేరు అలాగా రాజీ పడకపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేము ఒక ప్రయాణంలో కూడా పక్క మనిషితోటి వాడు గురు పెట్టిన పోతే మనం సర్దుకోవాలి తప్పదు అందుచేత రాజీ లేనిదే జీవితం వెళ్ళదు కాకపోతే రాజీ ఎక్కడ అవ్వాలి ఎక్కడ మనం స్టబాన్గా ఉండాలి అది మనకు తెలియాలి అదొకటి మనకి తెలియాలి అంటే మన ఆత్మవిశ్వాసం కానివ్వండి మన దాన్ని ఏమంటారు మన ధైర్యం కానివ్వండి దాన్ని తగ్గించుకోకుండా అంటే నీ వాల్యూల్ని నువ్వు తగ్గించుకోకుండా ఎక్కడ నువ్వు తగ్ తగ్గాల్సి ఉంటుంది నీ వాల్యూ తగ్గాల్సిన తగ్గించుకోవాల్సిన అవసరం వస్తే నువ్వు తగ్గుతావా లేదా ఫామ్ గారు నిలబడి ఉంటావా అది డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్స్ అంటే ఒక్కొక్కరు ఎందుకు వచ్చింది బాధించడానికి కాళ్ళు అన్నం పెడితే పోతుంది జీవితం వెళ్ళిపోతుంది అని కొంతమంది అనుకుంటారు నేను చావనైనా చూస్తాను కానీ కాళ్ళు పట్టుకోనని కొంతమంది అంటారు ఇష్టపడి ఉంటారు అది మనుషులను బట్టి వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది సూపర్ నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు ఇలాంటి మంచి పనికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి చాలా వరకు మీకు అండి సో ఎలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుంది మీ ఆలోచన మేడం సపోర్ట్ అనేది నేను ఎప్పుడు మా వాళ్ళకి కూడా చెప్తాను పెద్ద పెద్ద డాక్టర్స్ పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ వీళ్ళంతా వీళ్ళు ఒక నీడ సపోర్ట్ ఏమవుతుంది అంటే అది ఎవరో చెప్పారు నాకు అది ఇది వరకు అంటే నేను ఒక్కడేనండి ఇప్పుడు ఆవిడ కూడా వచ్చింది కదా పెళ్లి అయింది మీ దయ వల్ల మా ఖర్చులు సంసారం అర్థమైందండి ముఖ్యంగా అరవై ఏళ్ళు దాటి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ కొంచెం దాని ఏమన్నాలో తెలీదు క్షమించాలి నన్ను యూఎస్ కూడా ఒక జాగ్రత్త అనండి అనండి దాన్ని కరెక్ట్ వర్డ్ చెప్పలేను నేను అంటే ఆ జాగ్రత్త ఎక్కువైపోతుంది పది రూపాయలు ఖర్చు పెట్టే చోట మూడు రూపాయలు బేరమాడే మనస్తత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎంత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వయసుతో పాటు వచ్చేస్తుంది అంటే వయసుతో వచ్చే లక్ష్యమే అనుకోవాలి అలాంటప్పుడు వాళ్ళు చారిటీగా ఇప్పుడు కోటీశ్వర్లు ఇంతమంది ఉన్నారు నాకు పెళ్ళై అయ్యి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కోటి కాదు కదా నేను మొట్టమొదటి కార్యక్రమానికి ఒక పెద్ద డొనేటో డొనేషన్ ఇంత పెద్ద డబ్బా పెడితే అందులో ఒక వంద రూపాయలు వచ్చింది డెబ్బై మంది వచ్చారు వంద రూపాయలు వచ్చింది అలాగా టోటల్ వంద డెబ్బై మందిలో మొత్తం పది రూపాయలు అనుకోవాలా టోటల్ వందంటే పది రూపాయలు కూడా కాదు సో అలాగా పెళ్లి ఎవరు కూడా ఏమంటాడంటే నాకు పెళ్లి అయితే నేను బోల్డ్ ఇద్దునండి అండి నాకు పెళ్ళవలేదుగా అంటాడు కాన్సెప్ట్ మంచిదని నువ్వు ఎందుకు ఆలోచించవు నీ పెళ్ళెవలే ఒక ఆయనండి మహాన్ ఆయన ఏమీ లేదండి వచ్చి అది నచ్చి పాతికి వేలు ఇస్తాను నా దగ్గరికి వస్తే నేను నమ్మల ఆ ఎవడిస్తాడు ఈ రోజులో ఏదో ఒత్తిడి కబురులు చెప్తున్నాను పెద్ద పట్టించుకోవాలా నిజంగా ఎర్రటెండలో అడ్రస్ తెలుసుకుంటూ వచ్చి నా చేతిలో చెక్కు పెట్టి వెళ్ళాక కూడా నేను నమ్మల చెక్ క్యాష్ అయ్యేదాకా ఎందుకంటే నమ్మకం పోయింది జనం మీద అది చెక్ క్యాష్ అయిందిరా తప్ప ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆయన నేనేమి పెళ్లి చేయాలా ఆయన మీ పెళ్లి కోసం రాలా పెళ్లి ప్రయత్నాలు చేయాలా అయినా కూడా ఒక పాతికి వేలు ఆయన చేత్తో ఇచ్చే డబ్బు ఇచ్చినందుకు కాదు తన స్వార్థం కోసం ఇవ్వాల పది మందికి మంచి జరుగుతోంది మనం సహాయపడదామని ఇచ్చాడు అది అక్కడ గ్రేట్ అది గ్రేట్నెస్ అది అలాగా పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఖర్చులు పెరిగాయి అనుకునే వాళ్ళు ఉంటారు అయిపోయాక అసలు మనం ఎందుకు ఆవిడకి చెప్పడం మళ్ళీ ఆవిడ డబ్బులు ఉండడం చెప్పకుండా పోతే పోలేదు అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అవ్వలేదు కదండి అయితేనే చాలా ఇచ్చేవాడిని అనేవాళ్ళు ఉంటారు ఇస్తామండి అని ఎప్పుడు అందుకే నమ్మల ఒక ఆయన చెప్పాడు అసలు మీరు ఊహించని అంత అసలు ఊహించలేనంత అద్భుతమైన బహుమతి అన్నాడు నేను కూర్చొని అబ్బాయి ఏమి ఇస్తాడు ఒక కంప్యూటర్ ఇస్తాడా ఇస్తాడా చాలా పెద్ద పెద్ద ఒక పాతి ముప్పై వేలతో ఆలోచించుకుంటే ఆయన ఒక ఐదు వేలు డొనేషన్ ఇచ్చారు అది ఊహించడం అద్భుతం అంటే ఐదు వేలు కావాలని నేను అనుకున్నాను అలాగా ఒకటే ఇలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ నేను ఏం చెప్తానంటే నాకు డబ్బులు ఇవ్వద్దు ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయండి ఆ కార్యక్రమానికి భోజనాలు స్పాన్సర్ చేయండి ఒక హాల్ బుక్ చేయండి అది స్పాన్సర్ చేయండి లేదా ఇంకా మీరు తక్కువ అంటే ఐదు వేలు రెండు వేల ఇస్తామంటారా నాకు చీరలు షాల్స్ పెట్టకండి దాని బదులు నాకు బ్రోచర్లు ఒక విజిటింగ్ కార్డ్ వేయించండి ఆ ఖర్చు తగ్గుతుంది నాకు డబ్బు నాకు వద్దు కార్యక్రమానికి ఉపయోగపడేది ఏదైనా సరే చేయండి